హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ సహిత ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పకోడీ తయారు చేసుకోబోతున్నాము ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా క్రిస్పీగా వస్తుంది ఇది మనం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు అలాగే ఏదైనా సాంబార్ కానీ రసం కానీ ప్రిపేర్ చేసుకొని దాంట్లో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు ఆనియన్స్ లెమను ఇట్లా పచ్చిమిర్చి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ముందుగా ఒక కేజీ పకోడికి సరిపోయేటట్టుగా ముక్కలు కొట్టించుకొని తెప్పించుకున్నాను చిన్న చిన్న ముక్కలైతే పకోడి చాలా బాగా వస్తాయి పెద్ద ముక్కలైతే లోపల ఉడకకుండా అన్నమాట ఇట్లా మీరు కూడా చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము నేను టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను ఒక కేజీకి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంది వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ కొంచెం స్పైసీగా ఉండే కార పొడి వేసుకున్నాను స్పైసీగా లేకపోతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అలాగే ఒక స్పూను మసాలా పౌడర్ హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ అలాగే ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూను మిరియాల పొడి మిరియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఒక హాఫ్ లెమన్ ఒక సగం చెక్క నిమ్మర నిమ్మకాయ చెక్క పిండుకున్నాను ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం ముక్కల్ని మసాజ్ చేసుకోవాలి మొత్తం పట్టించుకోవాలన్నమాట ముక్కలకి బాగా కలుపుకోవాలి మా ఇది మనకి మిరియాల పొడి ఫ్రెండ్స్ తినేటప్పుడు ఏమి తెలియదు కానీ తినిన తర్వాత గొంతులో కొంచెం మంట తెలుస్తుంది దానికి ప దాన్ని తగ్గట్టుగా మీరు మిరియాల పొడి వేసుకోండి అలాగే దీనిలో ఒక టూ స్పూన్స్ మైదా పిండి వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను చాలామంది శనగపిండి కూడా వేసుకుంటారు మీరు ఇష్టపడితే శనగపిండి కూడా వేసుకోవచ్చు నేను వేయడం లేదు ఎందుకంటే చాలామంది శనగపిండిని ఇష్టపడరు కదా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు త్వరగా అరగని వాళ్ళు అట్లా శనగపిండి వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అందుకని నేనైతే వేయడం లేదు ఎప్పుడూ వేయను మీరు ఇష్టపడితే శనగపిండి వేసుకోవచ్చు శనగపిండి వేస్తే కొంచెం మెత్తగా కూడా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా ఉండవు అందుకని నేనైతే అవాయిడ్ చేస్తున్నాను ఈ పిండి కూడా మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి టైం తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ముక్కలుగా పట్టేస్తుంది కదా ఎంత బాగా మసాజ్ చేసుకుంటే ఎంత బాగా పట్టించుకుంటే అంత మంచిది అనమాట అంత బాగా వస్తుంది దీంట్లో కొంచెం కొత్తిమీర తురుము అలాగే కొంచెం పుదీనా ఒక పది నుంచి పదిహేను ఆకులు పుదీనా కూడా వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఒక పది ఆకులు కరివేపాకు కూడా వేసుకోండి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా చేసుకొని వేసుకోండి ఇవి కూడా మొత్తం చికెన్లో కలిసిపోయేటట్టుగా మసాలా వీటికి కూడా పట్టలేటట్టుగా ముందుగానే మొత్తం మంచిగా కలుపుకోండి ఇవి ముందు ఎందుకు వేయలేదంటే మొత్తం స్మాష్ అయిపోతాయి ఫ్రెండ్స్ మనం మసాలాలన్నీ కలుపుకునేటప్పుడు అందుకని నేను లాస్ట్లో వేసి కలుపుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం సర్దుకొని గిన్నెలో దీనిపైన మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ కనీసం టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా పెట్టుకోండి కనీసం టూ అవర్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనం ఎప్పుడైతే పకోడీ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఒక పది నిమిషాల ముందు తీసుకుంటే కూలింగ్ అంతా కొంచెం పోతుంది మనం చేయి పెట్టినా ఎక్కువ కూల్గా ఉండకుండా మంచిగా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇట్లా వచ్చేసింది కదా దీనిలో ఇప్పుడు మీకు ఉప్పు కారం అన్నీ సరి చూసుకోండి ఇప్పుడు దీనికి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి హీట్ అయిపోయింది వేగానే పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీనిలో కలిపి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకోండి మొత్తం ఒకేసారి ముద్ద ముద్దగా వేసేస్తే అవి ఒకదాని మీద ఒకటి ఉంటాయి కాబట్టి లోపల ఉడకదు ఇట్లా ఒక్కొక్కటి సపరేట్గా తీసుకొని వేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా విడివిడిగా ఏ ముక్క ఆ ముక్క చాలా నీట్గా వస్తుంది ఆయిల్కి ఎంతైతే సరిపోతుందో అన్ని ముక్కలు వేసుకోండి ఎక్కువ వేసుకున్నా కూడా తొందరగా ఫ్రై అవ్వవు అనమాట ఇప్పుడు మనం ముక్కలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి పైన క్రిస్పీగా వస్తాయి కానీ లోపలంతా ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి బాగా ఫ్రై అయినాయి అని మనకు అనిపించిన దాకా అవి ఫ్రై చేసుకుంటూ ఉండండి కొంచెం కొంతమంది ఫుడ్ కలర్ కూడా వాడుతూ ఉంటారు మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకొని ముక్కలో మసాలా వేసినప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇవి తీసేసుకొని మనం మొత్తం ఆయిల్లోంచి తీసేసుకొని పేపర్ నాప్కిన్ వేసుకున్న గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టేసుకుంటే మనకి తినడానికి రెడీ అయిపోయినట్లే ఇలాగే మీ దగ్గర ఇంకా వేరే ఉన్న ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మొత్తం ఇట్లా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి పేపర్ నాప్కిన్ ఒకటి వేసేసుకొని పేపర్ నాప్కిన్లో వేసేసుకుంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ కూడా నాప్కిన్ పీల్ చేసుకుంటుందన్నమాట అప్పుడు మనకి చాలా డ్రై డ్రైగా ఆయిల్ లేకుండా నీట్గా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ అవి రావట్లేదు లోపల నుంచి మొత్తం తీసేసుకొని ఇట్లా పేపర్ నాప్కిన్లో వేసేసుకోండి మొత్తం ఆయిల్ అంతా నాప్కిన్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టేసుకోండి చూడండి పొడి పొడిగా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో కదా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది వీటితో పాటు మీరు స్నాక్స్గా తినాలనుకుంటే పచ్చిమిర్చి నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ ఇవన్నీ పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినచ్చు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టేసేయచ్చు ఇవి మంచిగా ఫ్రై చేసుకుంటే పచ్చి లేకుండా మంచిగా ఫ్రై చేసుకుంటే టూ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి మీరైతే చికెన్ ఫ్రై చికెన్ పకోడీ ఎట్లా చేస్తారో కూడా చెప్పండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్